भारतीय जनता पार्टी तरफ ना भारी मेजारटी तो गतम एनू निर्मल निजर्ग लेने याब वेल मेजारटी तो गेल्ची ना निर्मल निजर्ग ओटर् पेर पेरना धन्यवाद खचिता नाद उ विश्वास नाद उ नमक एट्टी परिस्थितुलो तग्गकुंडा शायशक्तुलो नेनु ई निर्मल नियोजकवर्ग प्रांत अभिवृद्धि कोसम गानी मी संक्षेम कार्यक्रम कोसम गानी पनि चेस्तानु तेलियजेस्ता उन्नानु मुख्यंगा ई प्रांतंलो जिन्नो समस्यलु उन्नायि चाला वरकु समस्यलु उन्न परिषत्तुलो उन्नायि ई समस्यलु ओकटोकटिगा परिष्कारं चेयडं ना बाध्यता राष्ट्र भारतीय जनता पार्टी अधिकार वे डबल इंजन सरकार ऊहिने दाक एन अभिवृद्धि का पथि कांप्रमज़ प्रांत अभिवृद्धि कोसम प्रजा संक्षेम कार्यक्रम प्रजा अंदे वरक प्रजा गई राष्ट्र भारतीय जनता पार्टी तरफ मेमेद मंदिर एमएलएल एमएलसी तुम मंदिर कल प्रभु संक्षेम कार्यक्रम प्रजा समस्या प्रांत अभिवृद्धि दाने को अंदर कल पाट पड़ता ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజావేదిక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం ప్రజావేదిక పాలనను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆశయాల మేరకు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కోసం మనం కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం డబుల్ ఇంజన్ సర్కార్లో మాత్రమే ప్రజలకు సంక్షేమం గాని ప్రజలు కోరుకున్నటువంటి సామాజిక న్యాయమైతేనేమి అది భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమైతదన్న విశ్వాసంతో ప్రజలు ఉన్నన సంగతి నాకు తెలుసు కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లనో లేకుంటే ప్రజలకు నమ్మించి పెద్ద ఎత్తున మానిఫెస్టో ద్వారా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని భావిస్తా ఉన్నాను అమలుకు నోచుకొని సాధ్యం కాని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ హామీని ఇచ్చింది నేనొక్కడే తెలియజేస్తా ఉన్నాను మీరు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున మేము హర్షిస్తాం మద్దతిస్తాం కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయని పక్షంలో ప్రజా గొంతుకొలై ప్రజా గొంతుకై ప్రశ్నించే గొంతుకై భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి అంశం కూడా భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తులకు గాని ఏ ఒక వర్గానికి గాని వ్యతిరేకం కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల్లోనే నిజ స్వరూపాన్ని బయటపెట్టి రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒక రకంగా ఎంఐఎం ని మెప్పు కోసం ఎంఐఎం ని దోస్తీ చేసుకోవడం కోసం ప్రోటం స్పీకర్ ని అక్బరుద్దీన్ ఓవైసీకి ఇవ్వడాన్ని మాత్రమే మేము ఖండించాము